హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? లాక్డౌన్ ఎంజాయ్ చేస్తున్నారా? సో జస్ట్ టేక్ కేర్ అట్ హోమ్. నేను చెప్పే రెసిపీస్ని ట్రై చేస్తూ హ్యాపీగా ఫ్యామిలీ అంతా స్వీట్ స్వీట్గా ఎంజాయ్ చేయండి. స్వీట్ అంటే స్వీటే చెప్పబోతున్నా. సో మీకోసం ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ శంకరపాలి, లేదా శంకరపార్ అంటారు. సో మీకోసం నేను చెప్పే శంకరపార లేదా శంకరపాలి రెసిపీ, ఇది నార్త్ ఇండియాలో బాగా ఫేమస్. దివాళికి స్వీట్గా చేసుకుంటారు. ఇది హాట్గాను ఉంటుంది, స్వీట్గాను ఉంటుంది. స్వీట్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయేది శంకరపాలి స్వీట్ షేప్ అన్నమాట. చాలా బాగున్నాయి చూడడానికి, సో తినడానికి ఇంకా బాగుంటాయి. కరకరలాడుతూ చాలా స్వీట్గా, చాలా క్యూట్గా బాగున్నాయా? సో శంకరపార శంకరపాలి ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి. అందులో హాఫ్ కప్పు షుగర్, హాఫ్ కప్పు ఘీ వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ కప్ అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు. బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. ఇందులో ఒక కప్పు మైదా, బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూను, అలాగే ఎలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. సో స్పూన్తోనే బాగా కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక కప్పు మైదా వేసుకొని కొద్ది కొద్దిగా మనం ఇందులోనే కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా రావాలి. నేను అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతున్నాను. సో మీరు ఈ లాక్డౌన్లో కొత్తగా ఏమైనా వంటలు ట్రై చేశారా? కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఏంటి ఆ వంటలు, అండ్ మేమేమైనా చేయాలనుకుంటున్నారా అయితే అది కూడా పెట్టేయండి. సో స్పూన్తో మహా కష్టంగా ఉంది, కానీ ఐ విల్ ట్రై విత్ మై హ్యాండ్, అదే ఈజీ. సో నీట్గా కొద్ది కొద్దిగా పిండి వేసుకొని మొత్తంగా కలిపేసుకున్నాం. ఇలా నొక్కితే చొట్టపడాలి, ప్రీతిజింటా సొట్ట మాదిరి. సో కలిపేసుకున్న తర్వాత ఒక పేపర్ వేసి దీన్ని కవర్ చేసి కాసేపు మనం నానబెట్టుకుందాం. పిండిని పక్కన పెట్టేసుకుందాం ఒక 15 నుంచి హాఫ్ అన్ అవర్ అనుకోండి. అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన పేపర్ తీసేసుకొని చూద్దాం. చూసారా, బాగా మెత్తగా డ్రైగా తయారైంది. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయినట్టు. బాగా సాఫ్ట్గా ఉంది. కలిపేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడు చపాతీ కట్ట పైన తేనె తీసుకుని మనం చపాతీలాగా ఉత్తుకుందాం. థిక్నెస్ అనేది 7 mm అంటే 7 mm సైజులో మనం దీనికి ఒత్తుకోవాలి. మీకు ఎంత మందంగా కావాలంటే అలా చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది బెటర్ ఐడియా కదా. నేను చెప్పిన మెజర్మెంట్స్కి కొల్ల తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రెండు పక్కల కాస్త పొడి పిండి చల్లుకుంటూ పిండిని మనం చదును చేసుకుంటున్నాం. స్వీట్స్ మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ కాస్తంత మనసు పెట్టి చేస్తే చాలా ఈజీయే బా. స్వీట్స్ చేసుకోవాలి అంటే ఏదో పండగలు రావాలి, లేకపోతే ఇంకోటి ఏదో రావాలి. ఇప్పుడు పండగలు ఎక్కడికి పోతాం, కాబట్టి రోజుకో పండగ ఇంట్లోనే చేసుకుందాం. చూసారా, ఆ సైజ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఎడ్జ్ని కట్ చేసేసి వీటికి షేప్స్ పెట్టేసుకుందాం. నిలువుగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నిలువుగా పిండి కదా, వదలంటుంది, పట్టుకొని కట్ చేద్దాం. మన వల్ల కాదు అని ఏది వదిలేయకూడదు, ట్రై చేయాలి వచ్చేదాకా. సో నేను వంట గురించి చెప్తున్నా. అండ్ సో అన్నీ కూడా ఇలా నీట్గా నిలువుగా ఘాట్లు పెట్టుకుంటున్నాం. ఎక్స్ట్రా ఎడ్జ్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు అడ్డంగా ఘాట్లు పెట్టుకుంటాం.
అంటే మనకి అన్నీ ఒక షేప్లో ఉంటే బాగుంటాయి కదా. పర్ఫెక్ట్నెస్, పర్ఫెక్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే బాగుంటుంది చూడటానికి. పాలకో అలా ఉన్నాయి కదా. సో వీటిని వెన్న ముద్దలు అని కూడా అంటారు కొన్ని చోట్ల. చూడంగానే ఆ పేరుతో పిలవాలనిపిస్తుంది, శంకర్ పాలి అంటే పెద్దగా అనిపిస్తున్న పేరు. మీకు నచ్చింది పెట్టేసుకోండి, బట్ దీనికి ఉన్న పేరు చెప్తున్నా, శంకర్ పార ఆరు శంకర్ పాలి. నేను క్యూట్గా వెన్న ముద్దలు అంటాను, బాగుందా? ఎనీవేస్ కటింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఫినిష్ నౌ. సో అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాం, అయిపోయిందా? సో ఈజీగా ఇవి చాక్లెట్ పీసెస్ లాగా వచ్చేసాయి, వీటిని అన్నీ విడివిడిగా తీసేసుకుందాం. స్క్వేర్ బాక్సెస్ వచ్చేసాయి అన్ని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి, ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఒక టిప్ ఉంది, దీని కనుక కరెక్ట్గా పాటిస్తే మనకి కరెక్ట్గా కుక్ అవుతాయి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ని బాగా హీట్ చేయాలి, హీట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ పిండిని అందులో వేయాలి, అదే వెన్న ముద్దల్ని అందులో వేయాలి. ఎప్పుడైతే అవి పైకి తేలుతాయో అప్పుడు మళ్ళీ స్టవ్ని వెలిగించుకోవాలి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆయిల్ని బాగా హీట్ చేసి స్టవ్ కట్టేసి అందులో ఇవి వేసి పైకి తేలే సమయంలో స్టవ్ ఆన్ చేసుకోవాలి, అప్పుడే మనకి బాగా ఉబ్బుతాయన్నమాట, లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి, చాలా బాగుంటుంది. చాలామంది క్రిస్పీనెస్ కోసం ఏం చేస్తారంటే రవ్వ కూడా మిక్స్ చేస్తారు, బాంబే రవ్వ. నేను వేయలేదు. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా అన్నీ బాగా తేలుతూ ఉన్నాయి, మంచిగా వేగుతున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే అది పైకి మునిగి రావాలి కాబట్టి, ఓకేనా? అన్నీ అలాగే వేసామనుకో అంటుకుపోతాయి, సరిగ్గా వేగుతాయో వేగవో తెలీదు, కాబట్టి ఒక్కొక్కటి అలా ఉబ్బుకొని బయటకు వచ్చిందంటే బాగుంటుంది. చూసారా అడుగును కూడా వేగిన తర్వాత పైకి అలా వచ్చేస్తున్నాయి. చూడ్డానికి ప్యాన్లో చాలా బాగున్నాయి కదా, వెన్న ముద్దలు అదేలే చక్కెరపార. సో అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఇవి ట్రై చేశారా? ఎక్కడ ఎవరు చేశారు? కమెంట్ బాక్స్లో మీ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇవి ఎలా ఉంటాయా, టేస్ట్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుందా? కాసేపు ఆగండి, వేగుతున్నాయిగా, గట్టి గట్టిగా అంటే క్రంచీగా స్వీట్గా బాగుంటాయి. చెప్పాను కదా మనం దీన్ని కారంతో కూడా చేసుకోవచ్చు. సో అన్నీ మీడియం కలర్లోకి వచ్చేసాయి. సో వేగిన వరకు తీసేసుకుంటూ ఉండండి. మనం ఒక్కొక్కటి వేసాం కదా, కొన్ని కొన్ని ఓవర్ కుక్డ్ అయిపోయి ఉంటాయి కాబట్టి చూసి మనం తీసుకుంటూ ఉండాలి. ఫ్రైయింగ్కే మనకి టైం పడుతుంది. సో బయటకెళ్ళి మనం స్నాక్స్ కొని తీసుకొని వచ్చి తినిపించి ఏమవుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మన చేతితో మన దగ్గర ఉండే వాటితో పిల్లలకి కావాల్సినన్ని స్నాక్స్ చేసి పెట్టచ్చు. మరి లేట్ ఎందుకు, కిచెన్లోకి వెళ్ళి ట్రై చేసేయండి. ఏమంటారు, ఎదిగో ఇలా మంచి రంగు వచ్చేసాయిగా. సో వీటిని తీసేసుకొని బౌల్లో వేసేసుకోవడమే. సో చాలా చాలా తీయగా టేస్టీగా ఉండేటువంటి వెరీ 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 స్పెషల్ స్వీట్ శంకరపారి లేదా శక్కరపార రెడీ. ట్రై చేస్తారు కదా? సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.